హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రోగ్రాంలో అలాగే ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్లో ఈ బ్యూటిఫుల్ రూమ్ ఈ ఎగ్జైటింగ్ అండ్ సీక్రెట్ రూమ్ గురించి నేను చాలా విన్నాను చూశాను సో అసలు ఈ సీక్రెట్ రూమ్లో ఏముంది ఏంటి అసలు చూడగానే నాకైతే ఒక హోమ్ థియేటర్ ఫీల్ వస్తుంది బట్ రియల్గా ఏంటి అని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏవీ కన్సల్టెంట్ మహేష్ గారు యుఎస్కే లగ్జరీ హోమ్ థియేటర్స్ నుంచి వచ్చారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హలో మహేష్ గారు సో ఐ చాలా ఉన్నారు సో ఏంటి అసలు ఎక్కడ చూసినా ఈ సీక్రెట్ రూమ్ చాలా విశేషాలు సో గా మాకైతే ఇది హోమ్ థియేటర్ లాగా అనిపిస్తుంది సో వాట్ దిస్ యాక్చువల్లీ సో వి కాల్ దిస్ యాజ్ ఏవిటీసీఎస్ మీడియా లాంచ్ అండి సో మీడియా లాంచ్ అండ్ హోమ్ థియేటర్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది సో దాట్ ఈస్ వై దిస్ ఎంటైర్ థీమ్ దట్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ఆర్ ఇన్నోవేషన్ దట్ వీ హ్ డన్ ఇన్ సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనమాట సో టూ థౌజండ్ నైన్టీన్లోనే వీ డన్ దిస్ రూమ్ అండ్ దిస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ రూమ్ ఇస్ లైక్ ఇక్కడ కూర్చొని వీ కాల్ ఇట్ యాజ్ అ లాంచ్ ఆర్ మీడియా లాంచ్ సో సిఇ లాంజ్ అంటే ఒక సిఇ కంపెనీ సిఇ ఇంట్లోంచి ఏమేమి చేయొచ్చో ఈ రూము దాన్ని డిఫైన్ చేసేయడానికి ఒక్కొక్క టెక్నాలజీ వచ్చేసి ఇన్ డీటెయిల్గా మేము వర్కౌట్ చేసాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ సో ఈ కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియా లాంచ్ అన్నారు సో హోమ్ థియేటర్ అండ్ మీడియా లాంచెస్ టూ డిఫరెంట్ థింగ్స్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకు వైట్ కలర్ లో యూజువల్ గా డార్క్ లో చూస్ చేసుకుంటాం కదా మనము మీడియా లాంచ్ అంటే ఏదైనా ప్రొజెక్టర్ ఉన్నది ఏదైనా సరే థియేటర్స్ లాగా ఉంటే డార్క్ చూస్ చేసుకుంటాం వై దస్ సో వైట్ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే జనరల్గా హోమ్ థియేటర్స్ అంటే ఆ డార్క్ ఆంబియన్స్లో ఓన్లీ పిక్చర్ కనిపించేటట్టు డిజైన్ చేస్తాం బట్ ఈ రూమ్ వచ్చేసి వైట్ యాంబియన్స్ ఎందుకు డిజైన్ చేసామంటే దిస్ ఇస్ అ మీడియా లాంచ్ వేర్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ రూమ్లో చేసి ఉన్నాం నాట్ ఓన్లీ హోమ్ థియేటర్ వాచింగ్ బట్ ఆల్సో ఈ రూమ్ ఒక ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫర్ అ సీఈఓ హు సిటింగ్ ఇయర్ సో ఈ వైట్ కలర్ ఆంబియన్స్ ఉంట ఉండడంతో ఏమవుతుందంటే మన మైండ్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఈ లైటింగ్ అంబియన్స్ వచ్చేసి మనకి ఎక్కువసేపు కూర్చొని ఈ రూమ్ లో స్పెండ్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వడానికి ఒక ఇట్స్ ఇట్స్ అ సైన్స్ థింగ్ సైకాలజికల్ సైన్స్ థింగ్ దట్ వైట్ ఈస్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ బై అవర్ మైండ్ కలర్ సైకాలజీ అనేది కూడా ఎగ్జాక్ట్లీ సో కమింగ్ టు పాయింట్ అంటే ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్టర్ స్క్రీన్ అంటే దిస్ స్క్రీన్ యా ద సో ఈ యూజువల్ గా వైట్ ఉంటది మరి మరి ఇది కూడా కలర్ కలర్ సైకాలజీ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇట్ సో ద ఫస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసి సో దిస్ దిస్ ఇస్ ఆప్టికల్ గ్రే స్క్రీన్ అన్నమాట సో మనకి ఈ రూమ్ లో నాట్ ఓన్లీ డార్క్ వాచింగ్ ఎన్వాన్మెంట్ బట్ ఆల్సో ప్రెసెంటేషన్ ఇవ్వడానికి లైట్స్ కూడా ఆన్ చేసుకొని వాచ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ గాట్ ఫీచర్ ఆఫ్ రిజెక్టింగ్ ద సీలింగ్ లైట్స్ ఓకే సో లైట్స్ ఒక ఒక ట్రెండ్ మన సీటింగ్ లైట్స్ ఆన్ చేసుకొని మనం డిస్కషన్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి ఈ లైట్స్ ఆన్ చేసుకొని కూడా మనము ఈ ప్రొజెక్షన్ని ప్రజెంటేషన్ని చూడొచ్చు సో దట్ ఈస్ వన్ రీజన్ వై దిస్ ఇస్ గ్రే కలర్ సెకండ్ రీజన్ వచ్చేసి సిన్స్ ద రూమ్ ఇస్ వైట్ ఇది కూడా వైట్ పెడితే ఇట్ డజన్ జెల్ వెల్ అండ్ ఇట్ డజన్ గివ్ యూ దంపాక్ట్ లుక్సో ఇట్ ఇట్ జస్ట్ బికమ్ లైక్ యూనిఫామ్లీ వైట్ కలర్ రూమ్ లాగా అయిపోతుంది కాబట్టి దాట్ ఆల్సో ఇస్ అదర్ రీజన్ ఫర్ గివింగ్ దిస్ అంచ్ అండ్ ఎన్ని ఇంచెస్ యా సో ఈ స్క్రీన్ వచ్చేసి దిస్ ఇస్ వన్ థర్టీ ఫైవ్ ఇంచ్ డయాగ్నల్ అండి సో దట్ ఈస్ వెటీ మచ్ బట్ It is not restricted to one specific aspect ratio. So, the 16 is to 9, to 4 is to 3 and aspect ratio. This is an aspect ratio which is designed by us to suit almost every resolution of content that is been played here. అంటే మనకి ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు లేకపోతే ఐప్యాడ్ నుంచి ప్రెజెంటేషన్ చేయొచ్చు ఆర్ వీడియో కాన్ఫరెన్సింగ్ చేయొచ్చు ఆర్ మూవీస్ చూడొచ్చు సో ఇవన్నీ కంటెంట్స్ ని సూట్ అవడానికి చేసిన ఆస్పెక్ట్ రేషియో ఈ స్క్రీన్ సైజ్ కరెక్ట్ దాట్ ఈస్ వాట్ ఇంటెంట్ వెన్ వీ డిసైడెడ్ టు డిజైన్ దిస్ రూమ్ అండ్ లకీలీ ఈ పాండమిక్ అప్పుడు ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఆల్సో సో కానీ ఈ రూమ్ టెక్నాలజీ Which is a China work under CEO Hinla Koda, we have implemented because there was a great demand during the pandemic to work from home concept. Yes. So every CEO or every doctors I would say they wanted something of this this format exactly replication of this room performing a theater performing a work from home concept performing a presentation of a laptop or a meeting space while 1 inch while offices ni control connected to video conferencing. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ని అండ్ అది కాకుండా వాళ్ళు మెంటల్ స్ట్రెస్ని రిలాక్స్ చేయడానికి ఇట్లాంటి స్టీరియో సెటప్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక చిన్న స్టీరియో సెటప్ సో స్టీరియో అంటే మనకి సాంగ్స్ అని స్టీరియోలో రికార్డ్ చేస్తారు సో ఆ సాంగ్స్ని అక్కడ కూర్చొని చాలా స్టీరియో ఫోనిక్గా వినడానికి మన ఎయిర్ ప్లే చేసుకొని ఫోన్ నుంచి అది పీస్ఫుల్గా వితౌట్ వీడియో కొంచెం కామ్ కావడానికి డిజైన్ చేసిన స్పీకర్స్ అన్నమాట ఈ రూములో ఓకే అండ్ స్పీకర్స్ అనే ఎక్కడ అక్కడ డిజైన్ చేశారు అపార్ట్ ఫ్రమ్ దిస్ టు ఐల్ షో యు సో ఇప్పుడు దిస్ రూమ్ ఇస్ got ఆల్సో ఎమర్సివ్ థియేటర్ 3 ఇన్ 1 ఫార్మాట్ ఆడియో టెక్నాలజీ అన్నమాట సో 3 ఇన్ 1 ఫార్మాట్ అంటే జనరల్ గా డాల్బీ అట్మోస్ ఇస్ వాట్ ఎవరీబడీ నోస్ ఇన్ ది వరల్డ్ ఓకే ఎందుకంటే అది ప్రతి థియేటర్ లో యూ గెట్ దట్ ఇనిషియల్ డాల్బీ కానీ ఇది కాకుండా దేర్ ఆర్ అదర్ టూ ఫార్మాట్స్ విచ్ ఆర్ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి బట్ టూ ఇంపార్టెంట్ ఫేమస్ ఫార్మాట్స్ విచ్ ఆర్ ఇస్ డిటిఎస్ ఎక్స్ అండ్ ఆరో త్రీ డి సో చాలా వరకు హోమ్ థియేటర్స్ అనగానే ఒకటో రెండో స్పీకర్స్ కనిపిస్తుంటాయి ఎస్పెషలీ ఇన్ ద సెంటర్ సో ఇక్కడ నాకు చాలా స్పీకర్స్ కనిపిస్తున్నాయి ఏంటి వాట్ ఆర్స్ దిఫరెన్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బేసిక్లీ ఫైవ్ పాయింట్ వన్ నుంచి స్టార్ట్ చేసి వాట్ వీ హన్ ఇన్ దిస్ రూమ్ ఇన్నోవేటివ్ వచ్చేసి పాయింట్ వన్ క్రియేట్ చేసాం అనమాట ఎందుకు చేసామంటే ఇట్ ఇట్ కెన్ టేకన్ ఆల్ ది 3 ఆడియో ఫార్మాట్స్ సో అట్మోస్ డాల్బీస్ ఆరో త్రీ డి అన్ని త్రీ ఫార్మాట్స్ ని బ్లెండ్ చేసి ఆడియో అనేది డిఫరెంట్ కంటెంట్స్ కి సూట్ అయ్యేటట్టు మనం వినగలుగుతాం ఈ రూమ్ లో సో దాట్స్ స్పెషాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో అండ్ ఇది సౌండ్ ప్రూఫ్ అనే అనిపిస్తుంది బట్ వాట్ సో మీరు ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుందో సో దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఇమర్సివ్ చేయడానికి ఇట్లాంటి ఇన్ని స్పీకర్స్ వాడినప్పుడు దాన్ని తగినట్టు ఆ స్పీకర్స్ ని ఆ లెవెల్స్ లో అబ్జార్బ్ చేయాలి డిఫ్యూజ్ చేయాలి అండ్ డిఫ్రాక్చర్ సో ఇట్లాంటి అన్ని కాన్సెప్ట్స్ ని బ్లెండ్ అవడానికి వీల్ టు యూస్ సర్టన్ అూస్టిక్స్ ఓకే సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ అకూస్టిక్ ప్యానెల్స్ అండి ఓకే అండ్ వచ్చేసి ఏ ఫ్రీక్వెన్సీ ఏ లెవెల్లో ఎక్కడ అబ్జార్బ్ చేయాలి డిఫ్యూజ్ చేయాలి అనేది దట్ ఈస్ వాట్ వీ హావ్ యూర్ ఎక్స్పర్ట్ ఇస్ ఇన్ సో నా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే చూస్తున్నారో సో దిస్ ఇస్ కాల్డ్ అకూస్టిక్ ప్యానల్స్ ఓకే సో అకూస్టిక్ ప్యానల్స్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది ఒకటి జనరల్ గా ఒక మైండ్ సెట్ వచ్చేసి జనాలకి సౌండ్ ప్రూఫింగ్ అంటారు సో సౌండ్ ప్రూఫింగ్ అండ్ అకూస్టిక్స్ రెండు ఈ రూమ్ లో సౌండ్ ప్రూఫ్ అంటే చాలా తెలుసు అకూస్టిక్స్ అంటే ఇప్పుడు మనకి ఇన్ని స్పీకర్స్ పెట్టాము సో ఇట్ హాస్ టు బి వెరీ సూదింగ్ సో ఈ డాల్బీ అట్మోస్ ఫార్మాట్ అనేది ఎవ్రీ స్పీకర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ రెజల్యూషన్ ఎట్లా మనకి వీడియోలో ఫోర్ కే ఎయిట్ కే అలా ఉందో ఆడియోలో ఎన్ని స్పీకర్స్ పెడితే అంత రిజల్యూషన్స్ అన్నమాట సో చాలా డీటెయిల్ గా ఒక సీన్ లో ఏదన్న మూవీ ఇట్లా వెళ్తుందనుకోండి ఆ ట్రాన్సిషన్ వచ్చేసి ఒక స్పీకర్ నుంచి ఇంకో స్పీకర్ కి చాలా స్మూత్ గా ట్రాన్సిట్ అవడన్కి ఇన్ని స్పీకర్స్ వాడతాం సో మ్యూజిక్ వస్తున్నా కూడా ఇట్ విల్ రివోల్వ్ అరౌండ్ అస్ అనట్ టు yes సో ది రికార్డింగ్స్ హవ్ బికమ్ సో అడ్వాన్స్ దట్ ఇట్ ఇస్ నో మోర్ ఛానల్ బేస్డ్ ఇట్ ఇస్ ఆబ్జెక్ట్ బేస్డ్ సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఆబ్జెక్ట్ అంటే అక్కడ సీన్ లో వచ్చిన ఏదన్న క్యారెక్టర్ సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనకు సౌండ్ రావడం అనేది ఇప్పుడు ఉన్న ట్రెండ్ లేటెస్ట్ టెక్నాలజీ అనమాట దానికి ఆర్ స్పీకర్స్ ఇన్ ఆర్ రూమ్స్ ఆల్సో దట్ టు టు దట్ టెక్నాలజీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాగా నేను నాకు చాలా స్పీకర్స్ కనిపించేస్తాయి రూమ్ లో యూజువల్గా హోమ్ థియేటర్ గానే వన్ ఆర్ టు స్పీకర్స్ మ్యాక్స్ త్రీ స్పీకర్స్ ఉంటాయి బట్ వాట్ ఉండడానికి రైట్ సో బేసిక్ గా ఈ రూమ్ వచ్చేసి త్రీ ఫార్మాట్ ఆడియో ఫార్మాట్స్ ని తీసుకుంటుంది అనమాట డాల్బీ టీగెదర్ మనం వినొచ్చు సో ఈ త్రీ ఫార్మాట్స్ వచ్చేసి కంటెంట్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది సో మన ఆల్బి అట్మోస్ పెట్టామనుకోండి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని స్పీకర్స్ పనిచేస్తే ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ టూ స్పీకర్స్ ఇన్ ద సీలింగ్ ఓకే సో డాల్ ఆరో త్రీ డి పెట్టామనుకోండి ఆల్ ద స్పీకర్స్ ఈ రూమ్ లో ఏదైతే థర్టీన్ పాయింట్ వన్ సిస్టమ్ డిజైన్ చేసామో అన్ని స్పీకర్స్ పనిచేస్తాయండి సో ఎవ్రీ కంటెంట్ బట్టి ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క స్పీకర్స్ లేఅవుట్స్ ఉంటాయి సో అండ్ ఈ టెక్నాలజీస్ వచ్చేసి మోర్ అడ్వాన్స్డ్ అయింది సో ఇంతకు ముందు వచ్చేసి ఛానల్ బేస్డ్ ఉంది అంటే ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ అలా ఇప్పుడు బియాండ్ టెక్నాలజీ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ బేస్డ్ అయిన్ సో మనకి ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే దాని ప్రకారం మనకు ఆడియో రావడం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనేది దాని బట్టి ఎన్ని స్పీకర్స్ అయితే అంత బెటర్ రెజల్యూషన్ అవుతుంది రూమ్ లోపల అండ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి మనము ఇక్కడ కూడా ఏమైనా స్పీకర్స్ ఏంటి గుడ్ క్వశ్చన్ జనరల్ గా అందరూ స్క్రీన్ వెనకాల స్పీకర్స్ ఇన్స్టాల్ చేస్తాం కానీ ఈ రూమ్ లో వచ్చే స్పెషాలిటీ ఏం చేసామంటే ఆరో త్రీ డి ఫార్మాట్ కి ద సెంటర్ హైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మన ఇయర్స్ ఏదైతే ఉన్నాయో ఐ బేసికల్ త్రీ డి నాట్ టూ డి సో మనకి ఈ త్రీ డైమెన్షనల్స్ కూడా ఆడియోని రిసీవ్ చేసుకోవడానికి ఈ థర్టీ డిగ్రీస్ ఇమర్సివ్ స్పీకర్స్ లొకేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బ్రెయిన్ పర్సీవ్ చేయడానికి సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ అక్ సైకోస్టిక్స్ అది సపరేట్ సబ్జెక్ట్ అది సో మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఈ యాంగిల్ నుంచి వచ్చే స్పీకర్స్ ని బాగా పర్సీవ్ చేయడానికి మన బ్రెయిన్ బాగా ట్యూన్ అయి ఉంటుంది సో అందుకోసం ఈ ఇమర్సివ్నెస్ ఈ రెండు స్పీకర్స్ బ్లెండ్ అయ్యి మనకి ఆ సెంటర్ ఏదైతే డైలాగ్స్ వస్తాయో దాని రిఫ్లెక్షన్స్ పైనుంచి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది సో మనకి చాలా న్యాచురల్ గా మనం ఎట్లయితే బయట నించోని వింటామో అలానే మనకి సౌండ్ ని పర్సీవ్ చేయడానికి ఈ రూమ్ లో మనకి హెల్ప్ చేస్తుంది సైకోస్టిక్స్ మీన్ బై అకోస్టిక్స్ సైకోస్టిక్స్ అంటే ద వే వీ పర్సీవ్ ద సౌండ్ ఓకే మన బ్రెయిన్ మనకు సౌండ్స్ ఏదైతే ప్రకృతిలో సౌండ్స్ ఉన్నాయో అవి ఎలా హౌ వి రిసీవ్ అది ఒక స్పెషల్ బుక్ స్టడీ అన్నమాట అది సో దట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ సౌండ్ ఎలా సబ్జెక్ట్ అది సైకోస్టిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే అండ్ ఎస్పెషల్ ఇక్కడ అకౌస్టిక్స్ బిల్డ్ అప్ చేశారా ఎక్కడ చేశారు ఏంటి ఇప్పుడు మీరు ఏదైతే ఈ రూమ్ లో చూస్తున్నారో ఈ లుక్ అండ్ ఫీల్ కాదండి కంప్లీట్లీ ఇట్ ఇస్ అ డీప్ సైన్స్ విచ్ ఇస్ అకూస్టిక్స్ And acoustics law, there are two divisions which is sound proofing and sound acoustics. So, we have done both the concepts in this. రూమ్ అనమాట వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ ఆల్ సౌండ్ అకూస్టిక్స్ అంటే లోపల్ సౌండ్ బాగా రావడానికి డిజైన్ చేసిన ప్యానల్స్ సో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉందో అది మేము అబ్జర్వ్ చేస్తున్నాము అండ్ ఎక్కడ ఎంత అబ్జర్వ్ చేయాలి అనేది దట్ ఈస్ వాట్ వి ఆర్ ఎక్స్పర్ట్ ఈస్ ఇన్ అండ్ దాన్ని మేము స్టడీ చేసి సిమ్యులేట్ చేసి దెన్ వీ ప్లేస్ దిస్ ప్యానల్స్ అకార్డింగ్ టు దట్ అండ్ దీని వెనకాల ఉండేది వచ్చేసి సౌండ్ ప్రూఫింగ్ ఏదైతే మీకు లేమన్ టర్మ్స్ లో సౌండ్ ప్రూఫింగ్ ఇస్ ఇక్కడ సౌండ్ అక్కడ అక్కడ సౌండ్ ఇక్కడ రాకుండా ఐసోలేట్ చేయడానికి సో దిస్ టూ కాన్సెప్ట్ బ్లెండ్ చేసి ఈ రూమ్ బిల్డ్ చేసి అండ్ చాలా వరకు చూడడానికి కూడా చాలా విజువల్ ట్రీట్ లాగా ఉంది డీప్ సైన్స్ అన్నారు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ విజువలైజేషన్ గా చాలా బాగుంది డిజైనింగ్ అంతా మరి అగైన్ ఇట్ కమ్స్ అండర్ సైన్స్ లేకపోతే ఇట్స్ లైక్ ఈ ఆడియో ఏదైతే ఉందో ఆడియో తగినట్టు అక్స్టిక్స్ ఎప్పుడైనా డిజైన్ చేయాలి సో ఆడియో అండ్ అక్స్టిక్స్ ఇస్ లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అనమాట టు ద ఆడియో క్లారిటీ సో మనకి ఎంత బాగా ఇక్కడ ఆడియో మీరు వింటున్నారో ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అక్స్టిక్స్ అండ్ ఈ

సో జనరల్గా అక్కడ కూర్చొని నాట్ ఓన్లీ హోమ్ థియేటర్ ఆర్ స్టీరియో సెట్అప్ బట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆల్సో సో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్కి ఇప్పుడు మనకి ఫేస్ మీద షోల్డర్స్ మీద ఓకే ఆ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి లైటింగ్ లెవెల్స్ అండ్ అదే ఈ స్క్రీన్ పైన కూడా ఇంపాక్ట్ త ఎక్కువ పడకుండా సో ఈ అన్ని ని కన్సిడర్ చేసి డిజైన్ చేసిన ఒక రూమ్ ఇది సో దాని ప్రకారం లైటింగ్ ఇది సో చాలా విషయాలు మాట్లాడేసుకున్నాము ఈ మీడియా లాంచ్ గురించి స్పీకర్స్ గురించి స్క్రీన్ గురించి ప్రొజెక్టర్ గురించి అండ్ ఎస్పెషల్లీ టేబుల్ అంటే జస్ట్ టేబుల్ అనుకున్నా బట్ ఇందులో కూడా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తున్నాను అసలు ఈ టేబుల్ గురించి చెప్పండి సో ఈ టేబుల్లో ఇప్పుడు ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ రూమ్ లో సో ఇవన్నీ ఆపరేట్ చేయడానికి ఈ టేబుల్ అనేది ఇట్స్ అ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇక్కడ ఒక టచ్ ప్యానల్ చూసారంటే ఇక్కడ ఒకటి ఉంది టచ్ ప్యానల్ సో ఈ టచ్ ప్యానల్ లో ఈ ఎంటైర్ రూమ్ ని ఈ ఎంటైర్ ఏదైతే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ వన్ టచ్ ఆపరేషన్స్ తో మనం ఆపరేట్ చేస్తాం సో ఒక బటన్ కొట్టంగానే ఇక్కడ ఒక బ్లూ రే ఆన్ అయిపోవడం లేకపోతే ప్రొజెక్టర్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని బ్యాక్ హెండ్ లో ఆన్ అయిపోవడం సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వేరే రూమ్ లో ఉన్నాయి సో ఆ రూమ్ ఎక్విప్ మనం ఇక్కడ కూర్చొని వన్ టచ్ లో ఈ రూమ్ ని కంప్లీట్ గా మన ఫింగర్ టచ్ లో ఆపరేట్ చేస్తున్నాం దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ టేబుల్ ఇది ఒక్కటే కాకుండా అక్కడ గమనిస్తే దేర్ ఇస్ కెమెరా ఆఫ్ దేర్ అండ్ దేర్ ఈస్ అ ఆడియో కాన్ఫరెన్సింగ్ డివైస్ ఆఫ్ సో ఈ డివైస్ హెల్ప్ ద్వారా మనం మన ఫోన్ నుంచి ప్రెజెంటేషన్ మన స్క్రీన్ ద్వారా చేయొచ్చు అండ్ దెన్ ఐప్యాడ్ నుంచి అండ్ మనం కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ డైలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇప్పుడు మనం జనరల్గా ఇట్లాంటి హోమ్ థియేటర్స్ ఉన్న ఇళ్లలో జనరల్గా వాళ్ళు వాళ్ళ పిల్లలు అనేది అవుట్ అవుట్ సైడ్ కంట్రీస్లో ఉంటారు సో వాళ్ళతో మాట్లాడడానికి బిగ్ స్క్రీన్ మామూలుగా ఐప్యాడ్లో ఫోన్లో కాకుండా ఈ రూమ్కి వచ్చేసి సింపుల్గా ఈ బిగ్ స్క్రీన్లో వచ్చేసి ఒక బటన్ కొట్టని వాళ్ళతో కనెక్ట్ అయిపోవచ్చు దట్స్ అ ఫెంటాస్టిక్ ఫీచర్ దట్ వీఆర్ గివెన్ ఇన్ దిస్ రూమ్ అదొకటే కాకుండా జనరల్గా ఇప్పుడు ట్రెండ్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి జనరల్ చిన్నపిల్లలు వాళ్ళు ఆ ఎంతసేపటికి ఆ ఫోన్లు ఆ చిన్న కంప్యూటర్ వాళ్ళ కళ్ళకి ఇంపాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ది కెనాట్ సిట్ వీ ఓన్లీ కెనాట్ సిట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అండ్ ది ఆర్ సిటింగ్ ఫర్ ఎయిట్ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ సో ఇట్లాంటి ఒక ఇంపాక్ట్ కోసం ఈ పాండమిక్లో దిస్ సార్ట్ ఆఫ్ ఫార్మాట్ చాలా ప్రివే ప్రివేలింగ్ అయింది అండ్ వి వీ హన్ లాట్ ఆఫ్ థియేటర్స్ వేర్ ఆన్లైన్ క్లాసెస్ కెన్ బి టేకన్ ఆన్ ద స్క్రీన్ అనమాట సూపర్ అండ్ ఇన్ని ఆపరేట్ చేయాలంటే ఇప్పుడు ఒక స్విచ్ ఒక ఫ్యాన్ వేయాలంటే ఒక స్విచ్ యూస్ చేస్తాం ఒక లైట్ కి ఒక స్విచ్ సో మెనీ స్విచెస్ టు ఆన్ అండ్ ఆఫ్ సో ఇన్ని మనం ఆపరేట్ చేయాలంటే జస్ట్ వన్ ఫింగర్ టచ్ అండ్ 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 ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టచ్ టచ్ ఒక బటన్ ప్రెస్ ఆపరేటింగ్ స్విచ్ ఆఫ్ వన్ చాలా చాలా సర్ప్రైజ్ రూమ్ అని చెప్పొచ్చు విషయాలు తెలుసుకున్నాము బడ్జెట్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి సో బేసిక్గా ఈ రూమ్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడానికి విఆర్ టెక్నాలజీ వైజ్ చూస్తే ద కాస్ట్ దాట్ వీ ఇన్ దిస్ రూమ్ ఇస్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ అండ్ అకూస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్ పుట్ ఇన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ప్లస్ అనమాట ఎందుకంటే సౌండ్ ప్రూఫింగ్ అండ్ సౌండ్ అకూస్టిక్స్ సో ఓవరాల్ కన్స్ట్రక్టింగ్ ఆర్ ఆల్మోస్ట్ ప్లస్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఈ రూమ్ లో వీ and that is what is experience that we are going to deliver it our at clients place also wow superb yeah. ga undi yeah. and you have yeah. to experience this and you will get you know surprised with this definitely thing. Yeah. definitely we will yeah. and uh, thank you so much uh, mahesh garu yeah. explain chesaru you thank you, you. thanks yeah. a lot thanks thank you much